అవని, నువ్వు అక్షయ్లు కూర్చుండమ్మా. పూజ ప్రారంభించాలి, తొందరగా వచ్చి కూర్చోండమ్మా. ఆలోచిస్తారేంటి, కూర్చోండి. ఆగండి. మీరు చేస్తుందేం పద్ధతిగా లేదు దినా. ఏమైందో దినా? ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా పూజలు వ్రతాల్లాంటివి చేసేటప్పుడు కొత్త దంపతుల చేత చేయిస్తారు. కొత్తగా పెళ్ళైన నా కూతురుతోటి అల్లుడితోటి కాకుండా అవ్వనే అక్షయ్యలతో చేయించడం ఏంటోదినా? మామ్, అవని అక్క ఈ ఇంటికి పెద్ద కోడలు కాబట్టి అక్కా బావగారు చేయటమే న్యాయం. వాళ్ళుండగా మాతో చేయించటం కరెక్ట్ కాదు మామ్. నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. అవని అక్షయ్యలతో చేయించడం నాకు ఇష్టం లేదని కాదోదినా. కొత్త దంపతులతో చేయిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని, వాళ్ల కాపురం బావుంటుందని చేయిస్తారు. ఆ విషయం నీకూడా తెలుసు కదోదినా. మామ్, నేను చెప్పేది అర్థం చేసుకోవింటి మామ్. నాకు పూజ చేయాలనే లేదు మామ్, అక్క బావగారితో చేయిస్తేనే బావుంటుంది. నువ్వు కాసేపు మాట్లాడొద్దని చెప్పానా? అరే, ఏం చేయాలి, ఎవరి చేత చేయిస్తే బాగుంటుందని పెద్దవాళ్ళకి తెలుస్తుంది, మధ్యలో నువ్వు మాట్లాడడం ఎందుకు? మీకు తెలుసుగా పంతులు గారు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మామూలుగా అయితే ఎవరు పెద్దవాళ్ళైతే వాళ్లతో చేయిస్తారు. ఇంట్లో కొత్త దంపతులుంటే గనుక ఆ నూతన దంపతులతో పూజ చేయిస్తారు. అవునమ్మా, నా పెళ్ళైన తర్వాత కూడా మా అత్తగారు నా చేత పూజ చేయించారు. పెద్ద కోడలైనా చిన్న కోడలైనా నాకిద్దరూ సమానమే. ఎవరు చేసినా నాకు సంతోషమే వదినా. నువ్వన్నట్టుగాని పల్లవి కమల్ చేతే చేయిద్దాం. పిన్ని, నా పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి పూజ నేనే చేస్తున్నాను. ఇప్పుడు పల్లవితో చేయిస్తే మాకు కూడా సంతోషమే పిన్ని.